లక్ష్మీనరసింహారావు గారు నాకు ఈరోజు కాదు దాదాపుగా ఒక దశాబ్దంన్నర కాలం నుండి అంటే ఒక పదిహేను సంవత్సరాల కాలం నుండి దగ్గరగా తెలుసు ముక్కుసూటి వ్యక్తిత్వం ఏమున్నా కూడా డైరెక్ట్గా ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహం మీదే చెప్పే అలవాటు లక్ష్మీనరసింహారావు గారిది నాకు బాగా గుర్తుంది రెండు వేల ఆరు ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటుకు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో తలపడుతున్నప్పుడు నేను వారిని కలవడం జరిగింది కలిసినప్పుడు చెప్పినారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ప్రజల్లో బలంగా ఉన్నది మీరు తప్పకుండా కేసీఆర్ గారు గెలుస్తున్నారు ఈ విషయం వారికి చెప్పండి అని చెప్పి కూడా ఆనాడు ఒక వ్యక్తిగా మిత్రుడుగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డా కష్టపడుతున్నా మాకు ఫలితం కనవచ్చే అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అంత బలంగా ఉందని చెప్పి ఆనాడు కూడా వారు నిష్కర్షగా నాకు ముక్కుసూటిగా చెప్పడం జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో గత రెండు వేల ఆరు నుంచి ఈరోజు ఇరవై ఒకటో సంవత్సరం చివరిలో ఉన్నాం ఈ పదిహేను పదహారు ఏళ్ళల్లో ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కలిసినా కూడా చాలా నిష్కర్షగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన నైజం ఒకటి మాత్రం వాస్తవం వారు వారితో పాటు ఈరోజు మీరు అందరూ రావడం వల్ల అటు కరీంనగర్లో కానీ ఇటు మా సిరిసిల్ల జిల్లాలో కానీ ఎక్కడైతే వారు జన్మించినారో తప్పకుండా పూర్వ కరీంనగర్ జిల్లాలో పార్టీకి తప్పకుండా కొత్త శక్తిని అందించినందుకు లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారికి వారితో పాటు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారొక మాట వాస్తవం చెప్పినారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నో అనుమానాలు ఎన్నో సందేహాలు ఎందుకంటే అప్పటికే మీడియాలో కానీ అప్పటికే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన చర్చోప చర్చల్లో కానీ పలుమార్లు ఒకసారి కాదు ఒక ప్రశ్న పదే పదే వచ్చేది సరే తెలంగాణ వస్తుంది మొత్తానికి తెలంగాణ ప్రజలు ఐకమత్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకుంటారు కానీ తెలంగాణ వాళ్ళకు పరిపాలన వస్తుందా మీకు పరిపాలించే తెలివితేటలు ఉన్నాయా మీకంత సీన్ ఉందా ఇట్లాంటి క్వశ్చన్లు ఎన్నో ఒకరిద్దరు కాదు ఎంతోమంది డైరెక్ట్గా ముఖం పట్టుకొని అడిగేది మీకు పరిపాలన వస్తుందా మీకు అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీ ఉందా అసలు తెలంగాణలో నాయకత్వం ఉన్నదా మీకు మేము లేకపోతే ఎట్లా అని మాట్లాడిన ఎంతోమంది మిత్రులు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు టీవీల్లో పేపర్లలో కూడా అట్లాంటివి ఎన్నో చూసినాం కానీ ఈరోజు ఏడున్నర ఏండ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఎవరెవరైతే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కానీ తెలంగాణ నాయకత్వ పటిమని కానీ శంకించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముక్కున వేలేసుకొని చూసే స్థాయిలో తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతున్నదనే మాట నేను చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేరు మీద ఒక నివేదిక గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది అందులో ఏం చెప్పిందంటే తెలంగాణ జనాభా భారతదేశం జనాభాతో పోలిస్తే కేవలం రెండున్నర శాతం మాత్రమే అంటే నూట ముప్పై రెండు కోట్ల భారతదేశంలో మనం నాలుగు కోట్ల మంది మాత్రమే కాబట్టి జనాభా పరంగా రెండున్నర శాతం మాత్రమే కానీ తెలంగాణ భారతదేశంలో రెండున్నర శాతం జనాభా మాత్రమే ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతం అనే మాట ఆ కేంద్ర ప్రభుత్వ నివేదికని స్వయంగా చెప్పింది అది మాత్రమే కాదు భౌగోళికంగా చూస్తే జియోగ్రాఫికల్గా చూస్తే తెలంగాణ పదకొండవ అతిపెద్ద రాష్ట్రం జనాభా పరంగా చూస్తే పన్నెండవ అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పదకొండవ స్థానం పన్నెండవ స్థానం భౌగోళికంగా జనాభా పరంగా కానీ అదే నివేదికలో ఇంకొక మాట చెప్పినారు తెలంగాణ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో భారతదేశానికి ఆర్థికంగా ఊపిరి పోస్తున్న రాష్ట్రాల్లో ఒకటి రెండు మూడు స్థానాలు ఇచ్చిపెట్టి నాలుగవ స్థానంలో ఉన్నదనే మాట కూడా అదే నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది భౌగోళికంగా పదకొండు కావచ్చు సైజు పరంగా పదకొండు కావచ్చు జనాభా పరంగా పన్నెండో స్థానం కావచ్చు కానీ మనకంటే పెద్దదైన ఎన్నో రాష్ట్రాలను దాటుకొని ఈరోజు భారతదేశాన్ని సాధుతూ వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలు భార భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ వారి నాయకత్వంలో ఉన్న మధ్యప్రదేశ్ కానీ వారి నాయకత్వంలో ఉన్న బీహార్ కానీ అట్లాంటి వెనుకబడ్డ రాష్ట్రాలను కూడా సాధుతున్న రాష్ట్రాలలో అగ్రభాగాన ఈరోజు తెలంగాణ ఉన్నదనే మాట గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నా ఇదేదో నా కవిత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇది చిన్న విజయమా ఎట్లా సాధ్యమైంది అదే రిపోర్ట్లో ఇంకొక మాట చెప్పినారు తెలంగాణ పెరుగుతున్నది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇక్కడి ప్రజలు వారి ఆదాయం వారి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయన్నందుకు ఇంకొక తార్కాణం కూడా అదే నివేదికలో చెప్పడం జరిగింది తెలంగాణ ఏర్పడ్డ నాడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఈరోజు ఏడేండ్లలో మొన్న ఏప్రిల్ వరకు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఒకటి కాదు రెండు కాదు దానికంటే ఎక్కువ రెట్లు పెరిగి ఒక లక్ష పన్నెండు వేల నుంచి రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలకు పెరిగింది మన తలసరి ఆదాయం అంటే ఇది అచీవ్మెంట్ కాదా ఇది కేసీఆర్ యొక్క సమర్థత కదా నేను అడుగుతా ఉన్నా భారతదేశం యొక్క సగటు మీకు అనుమానం రావచ్చు భారతదేశం అంత పెరిగింది మన దగ్గర కూడా పెరిగిందేమో అనుకోవచ్చు ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలైతే భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం ఇంకా కూడా లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అంటే భారతదేశం యొక్క సగటుతో పోలిస్తే ఒక లక్ష రూపాయలు ఎక్కువన్నది తెలంగాణ తలసరి ఆదాయం ఇది కేసీఆర్ ఘనత కాదా అంటే విచిత్రం అనిపిస్తుంది కొన్ని కొన్ని మాటలు వింటే మర్చిపోతున్నారు అసలు ఒక రాష్ట్రం ఏర్పడి అది టికాయించి స్థిరపడి ముందుకు నడవాలంటే కొంత టైం పడుతుంది నిజానికి కానీ ఇక్కడ మనకు పెద్ద సమయం దొరకకపోయినా ఒక సమర్థుడైన నాయకుడు కేసీఆర్ గారి రూపంలో మనకు ఉన్నారు కాబట్టి ఇన్ని రంగాలలో ఈరోజు ముందుకు దూసుకొని పోతా ఉన్నాం లక్ష్మీనరసింహారావు గారు అన్నారు కరెంటు ఇస్తా అని కేసీఆర్ అంటే మాకు అనుమానం ఉండే అని ఒక మీకే కాదు ఎంతోమందికి మా జానారెడ్డి గారితో సహా శాసనసభలో ఎంతోమందికి అనుమానం ఉండే అవుతుందా కేసీఆర్ అంటాడు కానీ అవుతుందా అన్న అనుమానం ఉండే కానీ ఈరోజు అటు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇండ్లకు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు భారతదేశం మొత్తంలోనే ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చిన్న విషయం కాదు ఇది ఆరు నెలలనే పారిశ్రామికవేత్తలను కలిసినప్పుడు అడుగుతారు మమ్మల్ని ఏం మ్యాజిక్ చేసిండే ఆ కేసీఆర్ గారు అరవై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని పని ఆరు నెలలు ఎట్లా చేసిండు అని అడుగుతారు దక్షత ఉంటే మనసు ఉంటే దమ్మున్న నాయకత్వం ఉంటే ఇట్లాంటివన్నీ అవుతాయి ఇంటింటికి తాగునీరు అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన ఎన్నో పార్టీలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడన్నా మోడీ గారి గుజరాత్తో సహా ఎక్కడనన్నా భారతదేశంలో ఇంటింటికి నల్లా పెట్టి నాలుగేళ్లలోనే నిలిచిన నాయకుడు కేసీఆర్ తప్ప ఎవడైనా ఉన్నాడా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా ఎక్కడన్నా జరిగిందా ఇది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా జరగలేదు ఒకటి రెండు కాదు ఇప్పుడే కేశవరావు గారు చెప్పినారు ఆదిలాబాద్లో అంటురోగాలు నల్లగొండలో ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో శాశ్వతంగా అపరిష్కృతంగా మిగిలిపోయి ఆరు దశాబ్దాల పాటు వారసత్వంగా మనకు సంక్రమించిన ఎన్నో సమస్యలని పరిష్కరించిన సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఇవి మాత్రమే కాదు కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు ఢిల్లీలో కేశవరావు గారి నాయకత్వంలో గత వారం రోజులుగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులుగా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మన పార్టీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పేగులు తెగటట్టు వరుతున్నారు మా వరిధాన్యం యాసంగిలో వండించే వరిధాన్యం సంగతి తేల్చండి అసలు జాతీయ పార్టీకి జాతీయ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆహార ధాన్యాల కొనుగోలు విషయంలో ఒక జాతీయ విధానం ఉండాలి అని చెప్పి వారం రోజుల నుంచి గొంతులు దించుకుంటుంటే అక్కడ ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్న తప్ప స్పందన లేదు ఇంకా స్పందన లేకపోగా చిల్లర మల్లర మాటలు